సోషల్ మీడియాలో టీడీపీ సరుకు అయిపోయిందా? ఆరేళ్లుగా ఒకటే టార్గెట్, ఒకే ఒక్క ఆరోపణ, కేసులతో పాటు వ్యక్తిగత విమర్శలు. ఏమీ లేకపోతే ఫ్యామిలీని బజారును పెట్టడం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన టీడీపీ తీరు. 2014కి ముందు తర్వాత ఇదే స్ట్రాటజీ. జగన్పై సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలకు రాను రాను టీడీపీ పదును తగ్గుతూ వస్తోంది. కొత్తదనం లేకపోగా పాత విషయాల్ని తిప్పితిప్పి చెబుతోంది. దీంతో సోషల్ మీడియాలో టీడీపీ దారుణంగా దెబ్బైపోతోంది. ఒకప్పుడు ఒకటిగా పనిచేసిన గ్రూప్స్ అన్నీ కూడా ఇప్పుడు విడివిడిగా పనిచేస్తూ కొత్త రోజుల్లోనూ పాత వాటినే నెమర వేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించడం వెనుక ఆయా గ్రూప్ అడ్మిన్స్ నాది అని ఓన్ చేసుకోవడం ఒకటైతే, పార్టీ ఆఫీస్ పత్రిక సాక్షి నుంచి మద్దతు ఉండడం, దీనికి తోడు నెలవారీగా భారీగా జీతాలు ఇచ్చి మరీ అభిమానులను సోషల్ మీడియాలోకి తీసుకుంటున్నారు. దీంతో జగన్ అన్న స్పిరిట్ ఆఫ్ జగన్ లాంటి వందల సైట్స్, ఫేస్బుక్ పేజీలు పుట్టుకొచ్చాయి. వీళ్ళందరూ కూడా జగన్ను ఓన్ చేసుకుని మరీ టీడీపీని టార్గెట్ చేసి ఏకపారేస్తున్నారు. ఇక టీడీపీ మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది, మారుతున్న ట్రెండ్కు దూరంగా ఉంది. గతంలో వెబ్సైట్స్ నుంచి దుమ్మెత్తిపోయడం, పత్రికల ద్వారా జగన్పై నెగిటివ్ ప్రచారం నిర్వహించేది. ఇప్పుడు అది ఫేస్బుక్, వాట్సాప్ లాంటి వ్యక్తిగత మీడియాకు మారింది. ఈ విషయంలో టీడీపీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ 100 రెట్లు ముందుంది. ఇప్పటికే పాత పద్ధతిలోనే టీడీపీ సోషల్ మీడియా నడుస్తోంది. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వాన్ని, చంద్రబాబుని పర్సనల్గా తీసుకుని చేసేవారు రోజురోజుకి తగ్గిపోతూ వచ్చారు. జగన్ను ఇంటి సభ్యుడిగా తీసుకుని మరీ జగన్ గ్రూప్ నెటిజన్లు, అడ్మిన్లు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇక టీడీపీ గ్రూప్స్ మాత్రం జగన్ వ్యక్తిత్వాన్ని, జైలు జీవితం లాంటి పాత వాటిని ఎత్తి చూపుతూ అసలు విషయాలను విస్మరిస్తోంది. మరోవైపు జగన్ గ్రూపు ప్రభుత్వ వైఫల్యాల వైపు సరికొత్త అస్త్రాలు సంధిస్తోంది. ఈ విషయాలపై ధీటైన కౌంటర్ ఇవ్వలేకపోతోంది టీడీపీ. అన్నిటికంటే ముఖ్యంగా లోకేష్కు బ్రాండ్ ఇమేజ్ వేయడంలో అట్టడుగు స్థాయికి పడిపోయింది టీడీపీ సోషల్ మీడియా. 4 రోజుల క్రితం లోకేష్ బర్త్డే రోజు చంద్రబాబు చేసిన ట్వీట్ అందుకు నిదర్శనం. కాలంతో పాటు మారకపోతే నేను తీసుకువచ్చాను అని చంద్రబాబు చెప్పుకునే అదే ఐటీ ఆయన కొంప ముంచినా ఆశ్చర్యం లేదు. బీ అలర్ట్ టీడీపీ.